హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? ఈరోజు నేను మీతో చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫుడ్ అలర్జీ గురించి, లేదా అన్ని రకాల అలర్జీ సమస్యల గురించి ఈరోజు మీతో డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ముందుగా ఏంటంటే నా వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే కనుక డిస్లైక్ చేయండి ఫ్రెండ్స్, పర్వాలేదు. సో మీకు డిఫరెంట్ హెల్త్ కండిషన్స్ గురించి, మీకు రకరకాల వీడియోలు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో అసలు అలర్జీ అంటే ఏంటి అంటే, మన శరీరంలో ఏదైనా సరిపడని వస్తువు కానీ ఫుడ్ అలర్జీన్స్ అనేవి బయట నుంచి మన శరీరంలోకి వచ్చినప్పుడు మన శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి ఏం చేస్తుందంటే, రోగ నిరోధక వ్యవస్థ దానికి ప్రతిస్పందించి వచ్చే ఒక సాధారణమైన పరిస్థితిని మనం ఫుడ్ అలర్జీ లేదా రకరకాల అలర్జీస్ అంటాం. అసలు అలర్జీస్ అనేవి చాలా రకాలుగా ఉన్నాయి ఫ్రెండ్స్. అది స్కిన్ అలర్జీ అవ్వచ్చు, ఫుడ్ అలర్జీ అవ్వచ్చు, లేదా ఏదైనా పెంపుడు జంతువుల్ని పెంచుకున్నప్పుడు అలర్జీలు రావచ్చు, ఆహారం వల్ల కూడా అలర్జీలు రావచ్చు. రకరకాల అలర్జీలు అనేవి మనకి ఉంటాయి, స్కిన్ అలర్జీస్ కూడా ఉంటాయి. అయితే అలర్జీ వచ్చినప్పుడు మన శరీరం ఏంటంటే రోగ నిరోధక శక్తి పైన, ఆ వ్యవస్థ పైన ఇది ఆ అలర్జీని రియాక్ట్ అవ్వడం అని గుర్తించడం జరుగుతుంది. దానికి తగ్గట్లుగా మనకి కొన్ని సింప్టమ్స్ అనేవి బయటికి కనిపించడం జరుగుతుంది. జనరల్గా ఈ అలర్జిక్ కండిషన్స్ ఉన్నప్పుడు ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తూ ఉంటాయంటే, అటువంటి వారికి ముక్కు కారటము, తుమ్ములు, దద్దుర్లు, స్కిన్ పైన ర్యాషెస్ రావడం కానీ, లేకపోతే గొంతు, నోరు ఇవన్నీ కళ్ళల్లోంచి నీళ్లు కారటం, కంటిన్యూస్గా జలుబులాగా అనిపించడము, లేకపోతే అలర్జిక్ రైనైటిస్ అంటారు, అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ నోస్ దగ్గర మనకి ఇన్ఫ్లమేషన్ వచ్చి అంటే అన్ని వాపులు కనిపిస్తాయి, దద్దుర్లు కనిపిస్తాయి, అదేవిధంగా దురదలు ఎక్కువగా ఉండటం జరుగుతూ ఉంటుందన్నమాట. సో మనకి ఏ అలర్జీ, దేనివల్ల అలర్జీ వచ్చింది అనేది ముందుగా గుర్తించాలి ఫ్రెండ్స్. సో గుర్తించినట్లయితే, దానికి దూరంగా ఉన్నట్లయితే మనకి అలర్జీ అనేది రాకుండా మనం దీన్ని ప్రివెంట్ చేయొచ్చు అన్నమాట. అయితే సహజంగా చూస్తూ ఉంటాం కదా, జనరల్గా ఫుడ్ అలర్జీస్ వచ్చిన వాళ్ళు కొంతమందికి వంకాయలు పడవు, కొంతమందికి చేపలు, డ్రై ఫిష్ అట్లాంటివి పడవు, కొంతమందికి గోంగూర పడదు, కొంతమందికి సీ ఫుడ్స్ పడవు. సో అది ఇమీడియట్గా మనం గుర్తించడం జరుగుతుంది. అంటే ఆహారం తీసుకున్న వెంటనే వాళ్ళల్లో దీనికి సంబంధించిన సింప్టమ్స్ అనేవి కనిపిస్తాయన్నమాట. సో ఈ రియాక్షన్స్, ఈ సింప్టమ్స్ కూడా మనకి ఇమీడియట్ రెస్పాన్స్, డిలేడ్ రెస్పాన్స్ అని రెండు రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఇమీడియట్ రెస్పాన్స్ అంటే తిన్న ఒక 2 నుంచి 3 గంటల లోపల ఈ సింప్టమ్స్ అన్నీ కనిపిస్తాయి. దద్దుర్లు కానీ, ముక్కు కారటం కానీ, తుమ్ములు కానీ, జలుబు కానీ, గొంతులో వాపు కానీ, లేకపోతే జీర్ణ వ్యవస్థలో అస్వస్థతగా ఉండటం, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇది 24 గంటల లోపల తగ్గిపోవడం జరుగుతుంది. అదే డిలేడ్ రెస్పాన్స్ అయితే, అంటే తిన్న వెంటనే మనకి ఇట్లాంటివి ఏమీ కనిపించవు. సో ఇది సహజంగా ఏంటి అంటే 48 నుంచి 72 గంటల లోపల ఈ డిలేడ్ రెస్పాన్స్ అనేది మనం చూస్తూ ఉంటాము. సో అలాంటి వాళ్ళలో ఈ డిలేడ్ రెస్పాన్స్ అనేది కొంచెం దీర్ఘకాలం, కొంచెం ఎక్కువ కాలం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, కొంతమందికి గ్లూటెన్ సెన్సిటివ్ ఎంట్రోపతి అంటాం, అంటే లైక్ గోధుమలకు సంబంధించినవి ఏమి తిన్నా కూడా వాళ్ళు అందులో గోధుమల్లో గ్లూటెన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది తీసుకున్నప్పుడు వాళ్ళకి పడదు. సో ఎప్పుడైనా అలాంటి ఫుడ్ తీసుకున్న విరోచనాలు అవ్వడం కానీ, లేకపోతే కొన్నిసార్లు జ్వరం కనిపించడం కానీ, దద్దుర్లు రావడం కానీ, ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఇందులో ఇమీడియట్ రెస్పాన్స్, డిలేడ్ రెస్పాన్స్ ఉంటుంది. సో మనం దీనికి ఏమైనా చిట్కాలు ఉన్నాయా, ఇంట్లో మనం వాడే ఆహారం ద్వారానే ఈ అలర్జీని తగ్గించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి. సో మొదటిగా ఏంటి అంటే, మనకి బాగా ఇంట్లో కనిపించేది తేనె ఉంటుంది కదా, ఈ తేనెని ఎవ్రీడే కనుక మార్నింగ్ 1 టీ స్పూన్ కనుక తీసుకున్నట్లయితే, ఈ తేనె వల్ల మనకి యాంటీ హిస్టమైన్ ప్రాపర్టీస్, సహజంగా ఏం జరుగుతుందంటే మన శరీరంలో ఈ ఫుడ్ అలర్జీ, ఈ అలర్జీన్స్ అనేవి ఎంటర్ అయినప్పుడు కొన్ని రసాయనక మార్పులు అనేవి శరీరంలో కనిపించడం జరుగుతుంది. సో దానివల్ల హిస్టమైన్స్ అనేవి బాడీలో రిలీజ్ అవుతాయి. సో ఈ హిస్టమైన్స్ ఉండడం వల్లే మనకి కళ్ళలో కానీ, ముక్కులో కానీ ఇట్లాంటి అలర్జిక్ రియాక్షన్స్ అన్నీ కనిపించడం జరుగుతుంది. సో మనం ఏం చేయాలి అంటే, యాంటీ హిస్టమైన్ ప్రాపర్టీస్ ఉన్నవి తీసుకోవాలి. ఇప్పుడు చెప్పిన తేనెలో యాంటీ హిస్టమైన్ ప్రాపర్టీ ఉంటుందన్నమాట. సో ఈ అలర్జిక్ లక్షణాలని తగ్గించే గుణము ఈ తేనెలో ఉంటుంది కాబట్టి, ప్రతిరోజు తేనె తీసుకున్నట్లయితే 1 టీ స్పూను ఎర్లీ మార్నింగ్ తీసుకున్నట్లయితే ఈ అలర్జీ రియాక్షన్స్
అనేది మనం తగ్గించవచ్చు. రెండవదిగా విటమిన్ సి రిచ్ ఫుడ్స్. విటమిన్ సి అనేవి ఎందులో ఉంటాయి అంటే నిమ్మజాతి పండ్లలో, ఆరెంజ్ కానీ లేకపోతే నిమ్మకాయల్లో ఉండొచ్చు, లేకపోతే కమలాలు, బత్తాయిలు, లేకపోతే ఆమ్ల ఉసిరి, ఇట్లాంటి వాటిలో ఎక్కువగా విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ సిలో కూడా ఇది మనం యాంటీ ఆక్సిడెంట్ విటమిన్గా చెప్పొచ్చు, అదేవిధంగా యాంటీ హిస్టమైన్స్ కూడా ఉంటాయి. కనుక ఈ విటమిన్ సి కనుక ఎక్కువగా ఇచ్చినట్లయితే వాళ్ళలో ఈ అలర్జిక్ రియాక్షన్స్ మనం తగ్గించవచ్చు. మూడవదిగా చెప్తే ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న పండ్లు మరియు కూరగాయలు. ఇందులో పర్టికులర్గా చెప్పుకుంటే గ్రేప్ జ్యూస్ ఒకటి, టొమాటోస్ ఒకటి. వీటిలో ఏంటంటే యాంటీ హిస్టమైన్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి వాటిని కన్స్యూమ్ చేసినట్లయితే ఈ అలర్జిక్ రియాక్షన్స్ మనం తగ్గించవచ్చు. అదేవిధంగా ఇంట్లో సహజంగా వాడే అల్లము, ఈ అల్లము అరచెక్క అల్లము టీలో కానీ లేకపోతే తేనెతో కానీ కలిపి కనుక మనం తీసుకున్నట్లయితే, ఆ రసాన్ని తీసుకున్నట్లయితే అందులో కూడా సహజ సిద్ధమైన అలర్జిక్ రియాక్షన్ని తగ్గించే గుణాలు ఉంటాయి కాబట్టి అది ఉపయోగపడుతుంది. అదేవిధంగా వెల్లుల్లి, ఈ వెల్లుల్లి అనేది కూడా సహజంగా కూరల్లో వేసి తీసుకోవడం కన్నా కూడా పచ్చి వెల్లుల్లి రోజుకి 3 నుంచి 4 రెబ్బలు తీసుకున్నట్లయితే దానివల్ల కూడా యాంటీ హిస్టమైన్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ అలర్జిక్ రియాక్షన్స్ ఉంటాయి కాబట్టి. అదేవిధంగా వెల్లుల్లి ఓన్లీ అలర్జిక్ రియాక్షన్స్కి మాత్రమే కాకుండా కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి పచ్చి వెల్లుల్లి రోజుకి 3 నుంచి 4 వరకు తీసుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయి. అదేవిధంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్స్. ఈ ఒమేగా 3 అనేవి ఎక్కడ ఉంటాయంటే మనకి పుష్కలంగా ఫిష్లో లభిస్తుంది, ఆలివ్ ఆయిల్లో, లేకపోతే ఫ్లాక్ సీడ్స్లో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది, అదేవిధంగా ఇది అలర్జీ గుణాలని తగ్గించే ప్రాపర్టీ ఉంటుందన్నమాట. సో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకున్నా కూడా మనకి ఈ అలర్జిక్ రియాక్షన్స్ని తగ్గించవచ్చు. అదేవిధంగా గ్రీన్ టీ, ఈ గ్రీన్ టీ అనేది రోజుకి 2 కప్పులు, ఉదయం 1 కప్పు, సాయంత్రం 1 కప్పు తీసుకున్నట్లయితే దీనికి కూడా అలర్జీ యొక్క లక్షణాలని తగ్గించే గుణం ఉంటుంది. కనుక ఈ గ్రీన్ టీ కూడా అలర్జిక్ రియాక్షన్స్ని నివారించడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మన వంటింట్లో దొరికే చిన్న చిన్న వస్తువులు, సహజంగా మనం రోజూ వాడుతూనే ఉంటాము. ఇవి కనుక తీసుకుంటే ఆ అలర్జిక్ రియాక్షన్ని తగ్గించవచ్చు. సహజంగా మనకి డాక్టర్స్ అయితే కనుక యాంటీ హిస్టమైన్స్ని, కొన్ని స్టెరాయిడ్ మెడికేషన్స్ని బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలర్జీని బట్టి సజెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఫుడ్ అలర్జీ అయితే పర్టికులర్గా చెప్పాలి అంటే ఫుడ్ అలర్జీస్ మనం తిన్న వెంటనే మన శరీరంలో ఉన్న మార్పులను బట్టి గుర్తించడం జరుగుతుంది. కనుక ఆ టైం నుంచి వాటిని నివారించినట్లయితే ఈ అలర్జీని కంప్లీట్గా మనం తగ్గించుకోవచ్చు. కానీ కొన్ని రకాల అలర్జీస్ అంటే స్కిన్ అలర్జీస్ కానీ లేకపోతే పెంపుడు జంతువులు పెంచుకోవడం వల్ల వాటి హెయిర్ ఫాలికల్స్ పడడం వల్ల అలర్జీ, లేకపోతే మనం ఏదన్నా పువ్వుల్లో ఉండే పుప్పొడి ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, డస్ట్ అలర్జీస్ ఉంటాయి కొంతమందికి. సో రకరకాల అలర్జీస్కి కొన్ని మెడికేషన్స్ మనకి మన వైద్యులు సంప్రదించినట్లయితే వాళ్ళు మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. కనుక మందులతో పాటు ఈ చెప్పిన ఈ ఫుడ్ ఐటమ్స్, మన వంటింట్లో లభించే ఈ ఫుడ్ ఐటమ్స్ కూడా మీరు తీసుకున్నట్లయితే ఈ రియాక్షన్స్ని, ఈ లక్షణాలని మనం తగ్గించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ అలర్జీని హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అని కూడా అంటారు. సో ఈ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ కనిపించడం వల్ల మన శరీరంలో అనేకమైన మార్పులు రావడం జరుగుతుందన్నమాట. ఇది కళ్ళని, ముక్కుని, రకరకాల శరీరంలో ఉన్న డిఫరెంట్ ఆర్గాన్స్ని ఎఫెక్ట్ అవుతుంది. ఇది మనం ముందుగానే గుర్తించినట్లయితే, డాక్టర్ని సంప్రదించినట్లయితే వాళ్ళు సజెస్ట్ చేసిన మెడికేషన్స్ వాడితే అది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. లేదా కొన్నిసార్లు మనం గుర్తించినట్లయితే అది ప్రమాదానికి కూడా దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక మనం ఏం చేయాలి అంటే ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అది ఫుడ్ వల్ల వస్తుంది అని మనం ఇమీడియట్గా రికగ్నైజ్ చేసినట్లయితే వాటిని నిషేధించడం ద్వారా, నివారించడం ద్వారా ఆ అలర్జిక్ రియాక్షన్కి సంబంధించిన సిమ్టమ్స్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ గుర్తించినట్లయితే, అంటే దేనివల్ల వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయనట్లయితే మనం ఇమీడియట్గా కనుక మన వైద్యుడిని సంప్రదించాలి. సంప్రదించినప్పుడు వాళ్ళు సజెస్ట్ చేసిన మెడికేషన్స్తో పాటు నేను చెప్పిన ఈ ఫుడ్ ఐటమ్స్ కనుక మీరు ఖచ్చితంగా ఫాలో అయినట్లయితే ఈ లక్షణాలని మనం నివారించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో అలర్జీ అంటే ఏంటి, దాని యొక్క లక్షణాలు ఏంటి,
ఎన్ని రకాల అలర్జీస్ ఉంటాయి, దానికి సంబంధించిన వంటింట్లో మనం ఫాలో అవ్వాల్సిన చిన్న చిన్న చిట్కాలు ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేయడం జరిగింది. కనుక మీకు కనుక ఇది ఉపయోగకరంగా అనిపిస్తే, మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, ఒకవేళ నచ్చినట్లయితే కనుక డిస్లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ఇంపార్టెంట్ టాపిక్స్తో, మీకు అవసరమైన విషయాలతో నేను మీ ముందుంటాను. అండ్ నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరలా ఇంకొక వీడియోతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.